auto. 95. Fast. Good morning. Namaskar, sir. Sir, door tarava. Door, open madu, open. Sorry, sir. Ivattu Sunday. Security officer permission takoli. Sunena, madam. Urgent work. ఏంటి ఎక్కడ 1 hour లో వచ్చేస్తానన్నా ఇంకో 1/2 hour లో వచ్చేస్తాను ఓకే సరే బై బై Stop. 1 minute wait, no? Okay, sir. Thank you. Traffic law. Internship in my office key. My office in Hindu paper wall office key. Sir, ki. 3 ghantal pattindi. Stop. How much? 350, sir. Okay. Thank you. Okay, sir. Anshu? సారీ బాగా లేట్ అయింది ఫ్రెండ్ కా మాత్రం చేయకపోతే ఎలా యా గుడ్ ఫ్రెండ్ సునీల సునైనా వాట్ నువ్వు క్లియర్గా విన్నా సునీల సునైనా సునైనా మరి సునీలని అబద్ధం ఎందుకు చెప్పావు అంత కోపంగా అడగాల్సిన అవసరం ఏముంది ఏదో ఉంది నువ్వేదో దాస్తున్నావు సునైనా కోసమే కదా ఇంత టైం స్పెండ్ చేశావు రబ్బిష్గా మాట్లాడకు నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నీ యాటిట్యూడే వేరేగా ఉంది నువ్వు వచ్చిందే నిన్న ఈలోపైన యాటిట్యూడ్ తెలిసిపోయిందా నిన్నటి నుంచి నన్ను సునేనాని ఎన్నిసార్లు పిలిచావో తెలుసా 15 times నేను పొరపాటుగా పిలుస్తూ ఉంటాను నీకు తెలుసు కదా తెలుసు నీ మైండ్ లో ఎవరైనా ఉంటే నువ్వు అలాగే పిలుస్తుంటావు అది నీ అలవాటు లాజికల్ చెప్పదు ఈ సైకో అనాలిసిస్ ఆపు నీకు నా గురించి ఏమీ గుర్తుండట్లేదు వాట్ ఏం గుర్తులేదు నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ సెప్టెంబర్ 6 ఇద్దరం కలిసి చార్మినార్ ఎక్కాం జూలై 21 నాకు టీషర్ట్ గిఫ్ట్ గా ఇచ్చావు మే 15 యువర్ బర్త్డే ఈరోజు మే 17 నువ్వు నా బర్త్డేకి విష్ చేస్తావని ఎదురు చూసాను కానీ చేయలేదు అందుకే బెంగళూరు వచ్చాను
హిమాంశు, నీ మనసులో నేను ఇప్పుడు లేను. మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. అంశు, ఇప్పటికీ నన్ను అంశు అని 10 సార్లు పిలుచుంటావు. ఈ వారం రోజుల్లో ఎవరమ్మాయి? శ్యామ్, ఎందుకింత డల్గా ఉంటున్నావు? అంశు నా కాలేజ్ మేట్, లవ్లో పడ్డాం, ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నిన్ను కలవడం అనేది నా జీవితంలోనే ఒక అద్భుతమైన సంఘటన. నీలో మ్యాజిక్ ఉంది. నేను ఇలా కళ్ళు ముందు చూస్తూ నీతో స్నేహం చేస్తూ 3 నెలల్లో నన్ను నేనే మర్చిపోయాను. అంశుని మర్చిపోయాను, బర్త్డేని కూడా మర్చిపోయాను. మన వచ్చిన ఫ్రెండ్ అంశునా? అంశు లేని ప్రపంచం శూన్యంగా ఉంది. ఐ మిస్ హర్ బ్యాడ్లీ. అంచు ఎమోషన్లో అలా రియాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కలవు, అంత హ్యాపీ అవుతుంది. నమ్మాట నమ్ము. ఆ నెక్స్ట్ డే అంశుని కలవడానికి హైదరాబాద్ వచ్చాను. నీది నిజమైన ప్రేమ కాదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని నన్ను నేను అవమానించుకోలేను. ప్లీజ్ గో అంశు. ఆ రోజు ఎంత ప్రాధాయపడ్డా అంశు మాత్రం నా మాట పట్టించుకోలేదు. అంశు, అంశు ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. అంశు, అంశు, డాడీ వెళ్ళిపోమని చెప్పు. అంశు, అంశు. మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డా అంశు అస్సలు వినిపించుకోలేదు. వాళ్ళమ్మ నాన్న కూడా చెప్పి చూశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా అమ్మ నాన్న కూడా చాలా ట్రై చేశారు, అయినా అంశు మనసు మాత్రం మారలేదు. అంశు వాజ్ అన్ఫర్గివింగ్. తన మీద చాలా కోపంగా ఉండిపోయింది, చాలా చాలా కోపంగా. హైవే మీద వెళ్తున్నప్పుడు సడన్గా హెడ్లైట్స్ పడితే కొద్దిసేపు కళ్ళు కనిపించవు. సునైనా పర్సనాలిటీ నా మీద అలాగే పనిచేసింది. ఇప్పుడు అంశు మీద నా ఫీలింగ్స్ క్లియర్గానే ఉన్నాయి, కానీ అంశు మనసును మాత్రమే నమ్మించలేకపోతున్నాను. నా ఊహల్లో ఉన్న నా డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ నన్ను ఇంతగా దెబ్బతీస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. మరి లవ్ స్టోరీకి ముగింపేంటి?
ప్రతి లవ్ స్టోరీకి ముగింపు ఉండాలా? సినిమాల్లో ప్రేమ కథలకి ముగింపులు ఉంటాయి కానీ నిజ జీవితాల్లో ఉంటాయా? ఈ టైంలో శ్యామ్ జీవితంలో మార్పు తీసుకురాగల ఏకైక వ్యక్తి సునైన. అందుకే శ్యామ్ని వెంటనే బెంగళూరు వెళ్ళి సునైనని కలవమని చెప్పా. నీ నిర్ణయం నాకు ఓకే శ్యామ్. కమ్, లెట్స్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్.